హలో హై వెల్కమ్ వారియస్ దిస్ ఇస్ యువర్ కిరణ్ కోడ్మూరు ఎస్ మరి చాలామంది ఆస్పరెంట్స్ పెడుతున్నారు సార్ అసలు టెక్స్ట్ బుక్ ఏంటి సార్ అసలు కొత్త బుక్ అయితే చదివేటట్టుగా లేదు సో ఏం చదవాలి అంటున్నారు సో నేను ఆల్రెడీ ఇంతకుముందు కూడా ఒక వీడియో చేశానండి అంటే టెక్స్ట్ బుక్ని ఎలా చదవాలి ఏంటి అనేది అండ్ ఈ ఈ సెషన్లో మనము లైవ్లీగా ఒక యూనిట్ అయితే చూద్దాం సెవెంత్ క్లాస్ జనరల్ సైన్స్లో ఒక ఫస్ట్ యూనిట్ని చూద్దామండి అసలు టెక్స్ట్ బుక్ని ఎలా చదవాలి ఎలాంటి అంశాలను ముఖ్యమైనటువంటి వాటిగా పరిగణించాలి అండ్ క్వశ్చన్స్ ఎలా అడగడానికి ప్రాబిలిటీ ఉంటుంది మనం ఎలా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది అండ్ ఏ అంశాలపైన బాగా ఫోకస్ చేయాలి ఏ అంశాలను స్కిప్ చేయాలి ఎక్కడ చాలా జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది అనేటువంటి అంశాలు చాలా క్లియర్ కట్లో ఒక మోడల్ లెసన్ తీసుకుని అయితే చెప్దామండి అండ్ ఇది మోడల్ లెసనే ఏ కాదండి ఈవెన్ ఎస్జిటి వాళ్ళకి యూజ్ అవుతుంది స్కూల్ ఎస్ట్ బయోసైన్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా యూజ్ అవుతుంటుంది అండ్ మోర్ ఎవర్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి అనేక వీడియోస్ యూస్ఫుల్ వీడియోస్ అనేవి మీకు అందుబాటులో ఉంటాయి అండ్ ఈవెన్ వీడియో డిస్క్రిప్షన్లో డెమో వీడియోస్ కూడా ఉన్నాయి సేమ్ మన ఛానల్ పేరుతో ప్లేస్టోర్లో వాట్స్ బిహైండ్ యాప్ అనేది ఉంటుంది డీఏసీకి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్లు కావచ్చు అనేక డెమో వీడియోస్ కావచ్చు అండ్ క్లాసెస్ కావచ్చు మెథడాలజీ పిఏ ఎవ్రీథింగ్ కూడా దాంట్లో అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి డెమో వీడియోస్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి చూడండి రైట్ లేట్ చేయకుండా సెషన్లోకి అయితే ఎంటర్ అయిపోదాం సో ఓవరాల్గా సెషన్ యొక్క థీమ్ ఏంటంటే టెక్స్ట్ బుక్ని ఎలా చదవాలి ఎలా చదవాలి ఎలాంటి అంశాలని ముఖ్యమైన వాటిని పరిగణించాలి అండ్ ఎలాంటి అంశాలను స్కిప్ చేయడానికి అవకాశం ఉంది సో ఒక మోడల్ లెసన్ అయితే చూద్దామండి సెవెంత్ క్లాస్లో ఫస్ట్ యూనిట్ రైట్ ఇక్కడ చూద్దాము సో మరి ప్రతి ఒక్క పాయింట్ చదువుకుంటూ వెళ్ళాలా సరే డౌట్ రావచ్చు సో సోది ఎక్కువగా కనపడుతుంది అన్నట్టుగా అనిపిస్తూ ఉంది ఖచ్చితంగా సో డెఫినెట్గా సోదే నేను కాదన్న బట్ సోదిని కూడా చదవాలనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి సోదని ఎప్పుడు తెలుస్తుంది అంటే ఒకసారి మొత్తం దాన్ని క్లియర్ కట్గా చదివితేనే మనకు సోదని తెలుస్తుంది సో అదర్వైజ్ ఆ సోదా కాదని తెలియదు మనకి సో అది పనికిరాందా పనికి వచ్చే తెలియదు డెఫినెట్గా ఒకసారి చదవండి ఒకటి రెండుసార్లు చదవండి సో ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్స్క్లూడ్ చేయొచ్చు అన్న సందర్భంలో మాత్రమే ఆ పర్టికులర్ దాన్ని వదిలిపెట్టండి అదర్వైజ్ లేదంటే కంపల్సరీ లైన్ టు లైన్ మాత్రం టెక్స్ట్ బుక్లో చదవాల్సిందే ఓకేనా సో ఫైనల్ అయిపోయిన తర్వాత నేను టెక్స్ట్ బుక్స్ అవైలబుల్గా ఉంటే న్యూ ఎడిషన్ చదవండి లేదంటే లాస్ట్ టూ ఇయర్స్ నుండి ఎప్పుడైనా తీసుకోవచ్చు సో ఇన్ కేస్ అవి కూడా అవైలబుల్గా అన్న సందర్భంలో ఏం చేయాలని నేను లాస్ట్లో చెప్తాను ఆల్రెడీ ఇంత ముందు కూడా చెప్పాను రైట్ చూద్దామండి ఫస్ట్ ఆహారంలో అంశాలు ఫస్ట్ ఇక్కడ లెసన్ పేరు దగ్గర నుండి స్టార్ట్ చేయండి ఓకేనా సో జస్ట్ నేను ప్రతి ఒక్క లైన్ చదువుకుంటూ వెళ్తాను సో ఎందుకు చదువుతాను అంటే మీకు మేబీ సెషన్ మేబీ లెందీ అయి ఉండొచ్చు కొంచెం సో బట్ హండ్రెడ్ పర్సెంట్ అయితే యూస్ఫుల్గా ఉంటుందని నేను చెప్తున్నాను రైట్ ఇక్కడ సో ఎవ్రీ లైన్ చదువుకుంటూ వెళ్ళండి సో ఆరో తర్వాత మనం బిర్యానీ పులిహోర ఇడ్లీ చపాతీ పప్పులు మొదలైన వివిధ రకాల ఆహార పదార్థాలు గుర్తించి చర్చించాము కొన్ని రకాల ఆహార ఆహారపదాలను వండే విధాలు నేర్చుకోవడం నూనె సుగంధ ద్వారా రైట్ ఇక్కడ చూడండి ఇక్కడ సో ఇది సింపుల్గా అనిపించవచ్చు సో ఇది పాయింటే కాదు అనిపించవచ్చు బట్ ఇక్కడ ఏంటంటే అలాంటి వాటి నుండి కూడా క్వశ్చన్ ప్రిపేర్ చేయడానికి ఛాన్స్ ఉంది సో మీరు ఒకటికి రెండు సార్లు చదివిన తర్వాత చదివిన తర్వాతనే టెక్స్ట్ బుక్లో ఏది ఇంపార్టెంట్ ఏది ఇంపార్టెంట్ కాదనేటువంటి విషయం తెలుస్తుంది ఒకటికి రెండుసార్లు చదివిన తర్వాతనే సో అంతేగాని ఫస్ట్ టైం చదువుకుంటూనే అండర్లైన్ చేసుకుంటూ వెళ్ళకండి సో ఎందుకంటే ఎవ్రీ లైన్ చదవం మనం ఎవ్రీ లైన్ ఇంపార్టెంట్గా పరిగణించాలి ఏంటి డౌట్ రావచ్చు అందుకనే ఒకటికి రెండు సార్లు చదివిన తర్వాత ఇది కీ పాయింట్ అనే దగ్గర అండర్లైన్ చేసుకోండి సో ఎక్కడి నుండి క్వశ్చన్ అడగడానికి ప్రాబిలిటీ ఉంది అనే విషయం కూడా తెలుస్తుంది ఎందుకంటే కొన్ని సిల్లీ సిల్లీ లైన్స్ తీసుకుని క్వశ్చన్స్ లాస్ట్ డిఎస్సిలో ఆడడం జరిగింది రైట్ ఇక్కడ చూసినట్లయితే నూనె సుగంధ ద్రవ్యాలు కలపడం వల్ల ఆహారం రుచిగా తినడానికి వీలుగా రుచిగా తినడానికి వీలుగా ఎలా తయారు చేసుకుంటామనే విషయాల గురించి కూడా తెలుసుకున్నాను రైట్ ఇక్కడ ఇక్కడ క్వశ్చన్ ఏమైనా అడగడానికి ఛాన్స్ ఉంది పేరాలు అంటే అడగడానికి ఛాన్స్ ఉంది సో సింపుల్గా ఉంది కదా సో ఇక్కడ క్వశ్చన్ ఏమో అడుగుతాడు సార్ అని డౌట్ కంపల్సరీ వస్తుంది రైట్ ఇక్కడ నూనె సుగంధ ద్రవ్యాలు కలపడం ద్వారా ఆహారం రుచిగా తినడానికి వీలుగా మారుతుందనేసి చెప్పడం జరిగింది గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఓకేనా సో ఏంటి ఇక్కడ నూనె సుగంధ ద్రవ్యాలు కలపడం ద్వారా ఆహారం రుచిగా వీలుగా సో ఇలా ఎక్కడ కీ పాయింట్ ఉంది ఇక్కడ నుండి పేర చదివిన తర్వాత ఇక్కడ నుండి క్వశ్చన్ ఎలా అడగడానికి ప్రాబిలిటీ ఉంది అనేటువంటి దాన్ని మనం కంపల్సరీ గ్రాఫ్ చేయాల్సి ఉంటుంది సో ఇలా పటాలు ఏమైనా ఉన్నట్లయితే డెఫినెట్గా ఇలాంటి డయాగ్రామ్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా చూసుకోండి ఎందుకంటే ఒక్కొక్కసారి డయాగ్రామ్ ఇచ్చేసి డయాగ్రామ్ ఇచ్చి కూడా అడుగుతూ ఉంటాడు కాబట్టి ఖచ్చితంగా స్పెసిఫిక్గా జనరల్ సైన్స్ కావచ్చు బోయ్ సైన్కి సంబంధించిన డయాగ్రామ్స్ డెఫినెట్గా చూసుకోవాలి సో ఇక్కడ చూద్దామ నెక్స్ట్ ప్రతి ఒక్కరికి తనకంటూ బాగా ఇష్టమైన ఆహారపాదం ఏదో కూడా ఉంటుంది మీకు ఇష్టమైన వంటకం ఆహారం ఏదో సో నేను మేబీ కొంచెం ఫాస్ట్గా చదువుతుండొచ్చు సో జస్ట్ చదవడమే కాబట్టి చదివేసుకుంటూ వెళ్తున్నాను సో వీలైతే మీరు టెక్స్ట్ బుక్ ముందు పెట్టుకుని వీడియో చూస్తే బాగుంటుందండి ఆహారం ఏదో అదంటే ఎందుకు ఇష్టం సో ఇష్టమైన దాన్ని మాత్రమే తింటే సరిపోతున్నాయి ఎందుకు ప్రతిరోజు మీరు ఏ ఆహార పదార్థాలు తింటారు సో అలాంటి ఆహారం ఎందుకు తినాలో ఆలోచించండి రైట్ ఇక్కడ పక్కన పెట్టేస్తే నెక్స్ట్ పేరాకి వెళ్ళిపోదామండి సో అక్కడ సింపుల్గా ఉంది కాబట్టి అక్కడ ఇంపార్టెంట్గా ఏవి కూడా పరిగణించు దాంట్లో క్వశ్చన్ తయారు చేయడానికి ఛాన్స్ లేదు రైట్ సో ఐదారు విద్యుల జట్టుగా ఏర్పడండి సో ఇలాంటివి చదవండి స్కిప్ చేసేయండి అవసరం లేదు మనకు ఓకేనా చదవండి సో నెక్స్ట్ అది ఇంపార్టెంట్ కాదు అన్నట్టు ప్రతిరోజు మనం చేసే వివిధ రకాల పనుల జాబితాను రాయండి మనం తినే ఆహార పదార్థాల జాబితా కూడా రాయండి రెండింటి పోల్చండి మీరు తయారు చేసినటువంటి నివేదిక ప్రతిరోజు మనం చేసే పనులకు తీసుకునే ఆహారానికి మధ్య ఏమైనా సంబంధం ఉందా మీ మిత్రులతో పాల్ సో ఇక్కడ మనం చేసే పనులకు ఆహారానికి మధ్య ఏమైనా సంబంధం ఉందా అంటే ఉంటుంది డెఫినెట్గా ఎక్కువ కష్టపడవు లేక ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు సో వాళ్ళు చేసేటువంటి పనిని బట్టి ఆహారానికి మధ్య సంబంధం కంపల్సరీ ఉంటుంది రైట్ ప్రతిరోజు మనం రకరకాల పనులు చేయడానికి కావాల్సిన శక్తి మనం తినే ఆహారం నుంచి లభిస్తుంది సో ఆహారం నుంచి మనకి ఇక్కడ ఒక పాయింట్ అండి శక్తి లభిస్తుంది అనేటువంటి పాయింట్ సో ఇది సింపుల్గానే ఉంటుండొచ్చు బట్ ఇలాంటివి కూడా అండర్లైన్ చేసుకోండి డెఫినెట్గా ఎందుకంటే ఇది ఒక్కటే అడగడండి ఇది అడుగుతాడు దాంతోపాటు అది సో ఒక నాలుగైదు స్టేట్మెంట్స్ ఇచ్చేసి క్రింది ప్రవచనంలో ఏది సరే అనేది ఏది తప్పు అనేది అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో నిద్రపోయే సమయంలో కూడా మనకు శక్తి అవసరమా సో ఇది ఒకటి పాయింట్ ఇంపార్టెంట్ మనం నిద్రిస్తున్నప్పుడు మన నిద్రిస్త నిద్రిస్తున్నప్పుడు కూడా శ్వాసక్రియ రక్త ప్రసరణ మన శరీరంలో జరుగుతున్నాడు అందుకే నిద్రించే సమయంలో కూడా మనకు శక్తి అవసరం సో ఇలాంటివి ఇంపార్టెంట్ అండి గుర్తుపెట్టుకోండి నిద్రించే సమయంలో మనం ఏ పని చేయ కదా శక్తి అవసరం లేదు కదా అనుకుంటున్నాం బట్ నిద్రించే సమయంలో కూడా శక్తి అవసరం ఎందుకు అంటే మన శరీరంలో వివిధ రకాల పనులు అనేవి జరుగుతూ ఉంటాయి అనేది ఇక్కడ కీ పాయింట్ సో ఇలాంటివి డెఫినెట్గా అండర్లైన్ చేసుకోండి సో ఎందుకు దీన్ని ఎక్కువగా సో మీరు ఇక్కడ ఏంటంటే ఎక్కువ ఇంపార్టెంట్ అన్నది సో మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేటువంటిది ఏదైతే ఉందో దానికి మీరు ఏదైనా స్పెషల్ సింబల్ వేసుకుంటారా లేదంటే స్పెషల్ కలర్ పెన్ తోటి అండర్లైన్ చేసుకుంటారా లేకుంటే హైలైటర్ తోటి హైలైట్ చేసుకుంటారా సో లేదంటే ఈ పాయింట్ని ఈ పర్టికులర్ పాయింట్ని మనకు టెక్స్ట్ బుక్లో పైన క్రింద ఖాళీ ప్లేస్ ఖచ్చితంగా ఉంటుందండి సో ఇక్కడ ఉంటుంది సో ఓకేనా సో అంతేకాకుండా ఇంకా ఇంకా పైన కూడా ఉంటుంది ఖాళీ ప్లేస్ ఇక్కడ నేను క్రాప్ చేసాను దాన్ని సో క్రింద కూడా ఉంటుంది సో అలా మీరు ఖాళీ ప్రదేశంలో రాసుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుందండి సో వెరీ ఇంపార్టెంట్ అన్న పక్షంలో అది మనల్ని ఆ పాయింట్ కన్ఫ్యూజ్ చేస్తుంది అన్నటువంటి పాయింట్ ఏదైతుందో ఖచ్చితంగా సపరేట్గా రాసుకోండి సపరేట్గా హైలైట్ చేసుకోండి సపరేట్ సింబల్ వేసుకోండి ఇలా వేసుకోవడం ద్వారా అది ఇంపార్టెంట్గా పరిగణిస్తూ పరిగణించబడుతుంది ఓకేనా రైట్ ఇక్కడ మనం నిద్రిస్తున్నప్పుడు ఇక్కడ జరుగుతుంటాయి సో ఇలా దీన్ని కంపల్సరీ ఇంపార్టెంట్గా పరిగణించండి సో క్రింది ప్రశ్నలు చదవండి రైట్ ఒకవేళ మధ్యాహ్న భోజనం చేయకపోతే ఏమనిపిస్తుంది రోజంతా ఆహారం తీసుకోపోతే ఏమవుతుంది నీ కొన్ని రోజుల పాటు ఆహారం లభించిపోతే అవుతుంది సో ఇలా మనకి ఏంటంటే ప్రతి ఒక్క లైన్ కూడా చదువుకుంటూ వెళ్ళండి సో అది ఇంపార్టెంట్ కాదు మనం ఆహారం ఎందుకు తీసుకోవాలి ఏమేమి ఉంటాయి ఇప్పుడు ఆహారంలో అంశాల గురించి ఆహారంలో ఏమేమి అంశం అంశాలు ఉంటాయనేటువంటిది సో జస్ట్ ఇక్కడ మనకి ఒక ఫస్ట్ చిన్న కృత్యం చేయించాడు పిల్లలతోటి సో ఇక్కడ బయార్లో దొరికే రకరకాల దొరికేటువంటి చిప్స్ కాఫీ బిస్కెట్స్ మొదలైన ఆహార పదార్థాలు ప్యాకెట్లు సేకరించి కానీ వీటిలో ఏ ఆహార పదార్థాలు ఉంటాయి పర్షులు పట్టుకెళ్ళమో చేయండి బిస్కెట్ ప్యాకెట్లో ఏ ఆహార అంశాలను గమనించారు అనేటువంటి విషయం ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మేబీ క్వశ్చన్ అడడానికి కూడా ఛాన్స్ ఉంటుందేమో సో బిస్కెట్ ప్యాకెట్లో ఏముంటాయని జనరల్గా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి ఓకేనా సో అలాంటివి ఉంటూ ఉంటాయి రైట్ ఇక్కడ చూసినట్లయితే మనం సో ఇలాంటి టేబుల్స్ ఏమైనా కానీ టేబుల్స్ కూడా ఒకసారి చూసుకోండి ఎందుకైనా మంచిది సో ఏం లేదు సార్ ఏముంది దీంట్లో టేబుల్ని చూడడానికి టేబుల్ మొత్తం ఖాళీ ఉంది ఏమున్నది సార్ అనేసి సో కొంతమంది డౌట్ రావచ్చు సో నేను చెప్తాను ఏంటి అనేది సో ఆహారంలోని అంశాల జాబితాను తయారు చేయడం ఆహారంలో అంశాల జాబితా తయారు చేయడానికి సో ఇక్కడ చూద్దాం ఒక కొన్ని ఆరు పూటలు తీసుకునే వాళ్ళు సోదిగా ఫీల్ కాకండి కంపల్సరీ స్కిప్ చేయకుండా వీడియోని మాత్రం చూడండి సో స్కిప్ చేస్తే మీరే నష్టపోతారు రైట్ ఇక్కడ చూడండి ఇక్కడ ఈ టేబుల్ని అబ్జర్వ్ చేయడానికి ఏముంది సార్ అని డౌట్ రావచ్చు టేబుల్ని అబ్జర్వ్ చేయండి ఎందుకంటున్నాంటే ఇక్కడేమిచ్చాడు పాల పొడిచ్చాడు సో ఇక్కడేమిచ్చాడు ఆహార పదార్థాలు పిండి పదార్థాలను ఏమంటాం ఇంగ్లీష్లో అంటే కార్బోహైడ్రేట్స్ తో సో తెలిస్తే పర్వాలేదు తెలియకుంటే ఫర్ ఎగ్జాంపుల్ సోషల్ వాళ్ళకి కావచ్చు మ్యాథ్స్ వాళ్ళకి కావచ్చు సో మేబీ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్తో కంప్లీట్గా వచ్చారనుకోండి సో పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్స్ అనేటువంటి విషయం తెలియకపోవచ్చు ఓకేనా మాంసకృత్తుల ప్రోటీన్స్ అనేటువంటి విషయంలో నాకు డిగ్రీ దాకా తెలియదండి మరి సో అలా తెలియనప్పుడు ఏమవుతుందంటే ఇలాంటి మిస్ కావడానికి ఛాన్స్ ఉండి క్రోవోన్లు ఏమంటాం లిపిడ్స్ అంటాం సో ఇలా మనకు ఆహార పదార్థాలని ఏది దేన్ని ఏమంటాం అనేటువంటి విషయం ఈ టేబుల్లో తెలిసింది సో ఏ అంశాన్ని కూడా స్కిప్ చేయకండి రైట్ ఇక్కడ చూసినట్లయితే ఇంకా ఏమేమి ఉంది ఇక్కడ చూసినట్లయితే నువ్వు తయారు చేసిన ఏ ఆ అంశాలు ఎక్కువ పదార్థాల్లో ఉన్నట్టు తెలిసి ఏమైనా విటమిన్ కన్యాలు గుర్తించారా చక్కెర ఉప్పు మొదలైన వాటిని ఏ అంశం క్రిందకి రాశారు సో ఇక్కడ చూడండి చక్కెర ఉప్పు మొదలైన వాటిని ఏ అంశం క్రిందకి రాశారన్నట్టు క్వశ్చన్ రేజ్ చేశాడు సే ఫర్ ఎగ్జాంపుల్ చక్కెర తీసుకున్నాము కూడా దేని క్రిందకి వస్తుందండి సింపుల్గా పిండి పదార్థాల కిందకి వస్తూ ఉంటుంది కదా కార్బోహైడ్రేట్స్ కిందకి వస్తుంది సో ఉప్పు తీసుకున్నామని కూడా దేని క్రిందకి వస్తుంటుంది ఖనిజ లవణాల కిందకి వస్తుంది లవణం కిందకి వచ్చేస్తూ ఉంటుంది ఓకేనా సో దాంట్లో సోడియం క్లోరైడ్ ఉంటుంది సో ఇలాంటి క్వశ్చన్లో కూడా మీరు ఆన్సర్ పక్కనే రాసుకోవచ్చు సో మీకు తెలియలేదు సార్ నాకు క్వశ్చన్కి ఆన్సర్ తెలియలేని సందర్భం డెఫినెట్గా రెఫర్ చేయండి రాసుకోండి ఎందుకంటే దాంట్లో క్వశ్చన్ అడిగి వదిలిపెడితే ఏమవుతుందంటే నేను లైక్ నేను ఎప్పుడు చూశానంటే సో ఇలా క్వశ్చన్ అడిగేసి వదిలిపెట్టానండి టెన్త్ క్లాస్ బయోసైన్స్ టెక్స్ట్ బుక్లో లైక్ హైడ్రిల్ ఎక్స్పెరిమెంట్ సంథింగ్ ఏదో ఒకసారి దాని నుంచి ఒక క్వశ్చన్ అడిగి వదిలిపెట్టిన దాని నుండి డిఎస్సిలో క్వశ్చన్ అడిగాడు నాకు తెలుసు రెండు వేల పద్దెనిమిది డిఎస్సి నూనో టూ థౌజండ్ ఎయిట్ డిఎస్సిలో అడిగాడు అనుకుంటా టూ థౌజండ్ ఎయిట్ డిఎస్సిలో అడిగాడు అలా ఓకేనా సో అలా క్వశ్చన్కి ఆన్సర్ కూడా తెలిసి ఉండాలనేటువంటి విషయం గుర్తుపెట్టుకోండి రైట్ ఇక్కడ ఆహారంలో ఉండవలసిన ఆవశ్యక అంశాలు ఏంటి అంటున్నాడు ఇక్కడ సో మనం తినే ఆహార పదార్థాల్లో కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్లు క్రొవ్వులు విటమిన్లు ఖనిజ లవణాలు ఉంటాయి సో మనం వీటిని మనం ఆవశ్యక అంశాలు సో ఇక్కడ చూడండి ఇది అండర్లైన్ చేసుకోవాలి డెఫినెట్గా ఆవశ్యక అంశాలు అంటే ఏంటనేది డెఫినెట్ తెలియదు కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ క్రవ్వులు విటమిన్లు ఖనిజ లవణాలు సో ఇలా వీటితో పాటు వీటితో పాటు అంటే ఆవశ్యక అంశాలతో పాటుగా పీచు పదార్థం నీరు కూడా ఆహారంలోని అంశాలే కానీ వీటిని ఆవశ్యక అంశాలుగా పరిగణించట్లేదు అనేటువంటిది ఇక్కడ పాయింట్ హైలైట్ చేసుకోవాలి మనం ఓకేనా సో ఇలా క్వశ్చన్ అని అడుగుతాడు ఇక్కడ మనం ఒక పేరా చదివిన తర్వాత ఇంపార్టెంట్ అన్నట్టుగా మనం హైలైట్ చేసుకోవడము అండర్లైన్ చేసుకున్న తర్వాత ఈ పేరా నుండి క్వశ్చన్ ఎన్ని రకాలుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది అనేటువంటి క్వశ్చనింగ్ మీ అంతటా మీరే చేసుకోండి ఎన్ని క్వశ్చన్లు తయారు చేయడానికి వస్తుంది దీని నుండి ఎలా అడగడానికి ప్రాబిలిటీ ఉంటుంది అనేటువంటి విషయం మీరు గుర్తుపెట్టుకోండి మీరు తయారు చేసుకోండి మీ మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోండి సో ఎన్ని క్వశ్చన్ తయారు రైట్ ఇక్కడ చూద్దామండి సో ఆవశ్యక అంశాలుగా పరిగణించబడని వాటిని గుర్తించండి ప్రోటీన్లు కొవ్వులు విటమిన్లు ఖనిజాల కార్బోడేట్స్ పైవేవి కాదు సో పైవేవి కాదవుతుంది ఓకేనా సో ఆవశ్యక అంశాలుగా పరిగణించబడనిది విటమిన్లు ఖనిజ లవణాలు నీరు పీచు పదార్థము సో నీరు మరియు పీచు పదార్థం సో నీరు మరియు పీచు పదార్థం ఆవశ్యక అంశాలుగా పరిగణించబడనివి సో క్రింది వాటిలో ఆవశ్యక అంశాలు మరియు ఆహారంలో ఉపయోగపడే అంశాలు లిస్ట్ మొత్తం వచ్చేస్తూ ఉంటుంది సో ఎన్ని రకాలుగా క్వశ్చన్ అడడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి సో ఒక పేరాలో ఇంపార్టెంట్ అని భావించినప్పుడు ఖచ్చితంగా సో దాని నుండి ఎగ్జామినర్ మనల్ని ఎన్ని రకాలుగా క్వశ్చన్ చేయవచ్చు అనేటువంటి క్వశ్చన్స్ను మీరే తయారు చేసుకోండి ఓకేనా సో అలా తయారు చేసుకోవడం వల్ల ఏమవుతుంది మనకు ఫుల్ గ్రిప్ అనేది వచ్చేస్తూ ఉంటుంది రైట్ సార్ మీరు వివిధ రకాల ఆహార పదార్థాలు జాబితాను తయారు చేస్తారు వాటిలో కార్బోహైడ్రేట్స్ దేనిలో ఉన్నాయి దేనిలో ప్రోటీన్స్ ఉన్నాయి అని అన్నట్టు సబ్ది క్వశ్చన్ నడుతున్నాడు దేనిలో విటమిన్ ఖనిజాలు ఉన్నాయి అనే విషయాన్ని సో ఇక్కడ ఆహార పదార్థాల్లో ఏ ఏ పదార్థాలను కొన్ని ప్రయోగాలు చెప్పండి సో ఇక్కడ చూద్దాం ఆహార అంశాలను నిర్ధారణ పాలు ఆలుగడ్డ నెయ్యి నూనె మొదలైన అంశాలు ఆహార పదార్థాలు సేకరణ క్రింద ఇచ్చే సూచనల ప్రకారం ఇందుకోసం రెండు పరీక్షణాలు పరీక్షిస్తున్నాడు పల్లెం డ్రాపర్ పరీక్షించడం కొన్ని రసాయనాలు కూడా కోసం పరీక్షించవలసిన ఆహార పదార్థాలని పరీక్షణాలకి తీసుకోండి కావాల్సిన ఆహార పదాలు సిద్ధం వాటిలో పరీక్ష వాటితో పరీక్షించండి ఆ పరీక్షల నోటి పుస్తకంలో నమోదు చేసుకోండి సో మీరు చదివేటప్పుడు కూడా నేను ఎంతైతే వేగంగా చదువుతున్నానో అంతే వేగంగా చదవండి అంతే వేగంగా చదవండి ఇప్పుడు మీరు చదువుతున్నారనుకోండి కళ్ళు నెక్స్ట్ దీని నెక్స్ట్ వర్డ్ మీదకి వెళ్ళిపోవాలి సో అలా వెళ్ళిపోవడం ద్వారా ఒక టెక్స్ట్ బుక్ని చాలా ఫాస్ట్గా రీడ్ చేయొచ్చు అంటే ఫాస్ట్గా రీడ్ చేయటంటే ఏదో బ్లైండ్గా ఫాస్ట్ ఒక్కటే కాదండి ఎట్ ద సేమ్ టైం కాంప్రహెన్షన్ అర్థం చేసుకోవాలి దాన్ని అర్థం చేసుకుంటూ ఫాస్ట్గా చదివితేనే మనకు యూజ్ అవుతుంది టైం సేవ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి సో పిండి పదార్థాన్ని నిర్ధారించే పరీక్ష సజల అయోడిన్ ద్రావణం తయారు చేయండి గుర్తుపెట్టుకోండి ఇక్కడ అయోడిన్ ద్రావణం అన్నట్లేదు సజల అయోడిన్ ద్రావణం అంటున్నాడు అలాంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి సో ఎందుకంటే ఆప్షన్స్లో సజల అయోడిన్ ద్రావణం అంటాడు గాఢ అయోడింద్రావణం అంటాడు ఏదైనా అడుగుతూ ఉంటాడు సో కాబట్టి ఐడింద్రావణం రైట్ మనకు ఐడియా ఉంది కదా పిండి పదార్థం ఐడింద్రావణం అలా కాదు సో సజల అనేటువంటి విషయం కూడా కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది సో నేను దీన్ని ఒక్కటే బేస్ చేసుకుని క్వశ్చన్ కూడా తయారు చేశానండి సో పరీక్షణాళికను తీసుకుని అందులో కొన్ని అయోడిన్ స్పటికాలు వేయండి సో తర్వాత నీటిని కలుపుతూ పసుపు లేదా గోధుమ రంగు వచ్చే వరకు సో సింపుల్ క్వశ్చన్ ఇక్కడ నుండి క్వశ్చన్ తయారు చేయడం ఛాన్స్ ఉంటుందండి సో పిండి ఒక ఆహారంలోని పిండి పదార్థాన్ని పరీక్షించవలసినప్పుడు పరీక్షణాలికలో అయోడిన్స్ పటికాలను తీసుకున్న తర్వాత దానికి నీటిని ఏ రంగు వచ్చేంతవరకు నీటిని కలపాలి సో ఎలా అయినా ఆడడానికి ఛాన్స్ ఉంటుందండి సిల్లీ క్వశ్చన్ ఆడడానికి ఛాన్స్ ఉంటుంది అది కూడా చేయలేనప్పుడు మనం చాలా బాధపడాల్సి వస్తుంది సో మనకి ఒక మార్క్ తోటి హాఫ్ మార్క్ తోటి కూడా జాబులు పోయిన సందర్భాలు చాలా ఉన్నాయి సో ఇక్కడ పసుపు లేదా గోధుమ రంగు అన్నాడండి ఇక్కడ సో స్ఫటికాలని తీసుకొని దానికి నీటిని ఏ రంగు వచ్చేంత వరకు పసుపు రంగు వచ్చేంత వరకు గోధుమ రంగు వచ్చేంత వరకు ఎరుపు రంగు వచ్చేంత వరకు బంగారు రంగు వచ్చేంత వరకు ఒకటి మరియు రెండు సో అప్పుడు ఏమవుతుందంటే పసుపు లేదా గోధుమ రంగు సో ఇలా కంపల్సరీ మనకు దేన్ని కూడా సింపుల్గా ఉన్నదని అన్నది అని నెగ్లెక్ నెగ్లెక్ట్ అస్సలు చేయదు గుర్తుపెట్టుకోండి నెగ్లిజెన్సే పనికి రాదు చదివేటప్పుడు పరీక్షాలకులో కొంచెం ఆహార పదార్థాన్ని తీసుకొని మీరు తయారు తయారు చేసినటువంటి కొన్ని చుక్కల సజల ఐడిన్ ద్రావణ రంగులు మార్పును గమనించండి సో పదార్థం ముదురు నీలి రంగులోకి మారినట్లయితే పెండి పదార్థం తెలుస్తుంది బాగా పడినటువంటి కూరతో కూర అరటితో ప్రయత్నించండి సో ఇక్కడ అయోడిన్ సజల అయోడిన్ ద్రాణాన్ని వేసినప్పుడు ముదురు నీలి రంగులోకి మారుతాయి రైట్ ఈజ్ ఇంపార్టెంట్ పాయింట్ ప్ర పరిగణించండి సో క్రూవదార్థాలు నిర్ధారించుకోద్ది ఆర ఆరపారాలు తీసుకొని తెల్ల కాగితం పైన నెది కాగితం పారదర్శకంగా మారుతాయి సో కాగితం పారదర్శకంగా మారితే అందులో క్రూ పదార్థాలు అన్నట్టు గుర్తుపెట్టుకోండి ఓకేనా రైట్ నెక్స్ట్ చూసినట్లయితే ఇక్కడ రైట్ వన్ సెకండ్ రైట్ ఇక్కడ మనకు క్రోవు పదార్థం ఉందని ఎలా తెలుస్తుందని చూసినట్టయితే సింపుల్గా సో ఆ యొక్క కాగితం ఏదైతుందో పారదర్శకంగా మారుతుంది సో మనం అప్పుడప్పుడు లేదా వడ దోస వడ లేదా దోసనాటి పదార్థం కాగితపు ప్లేట్లో వేసుకున్నాడు అప్పుడు కాగితపు ప్లేట్ పారదర్శకంగా మారు దీని కారణం సో ఇక్కడ చూడండి కాగితపు ప్లేట్లో వేసుకొని తింటాం కదా ఈ కాగితపు ప్లేట్లు పారదర్శకంగా మారుతుంది దీనికి కారణం ఏంటో చెప్పండి సో ఇక్కడ నుండి క్వశ్చన్ తయారు చేయడం జరుగుతుంది సో మీరు ఒక టిఫిన్ సెంటర్కి వెళ్ళారు అక్కడ వడ ప్యాక్ చేసి ఇచ్చాడు వడ ప్యాక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ పేపర్ కాస్త నూనె నూనె ఆయిలీగా అవుతుంది పారదర్శకంగా మారుతుంది కాబట్టి ఈ వడలో ఉన్నటువంటి ఆహార పదార్థం ఏంటి ఆహారం అంశం ఏంటి అంట సో మనకు యాక్చువల్గా అది లేదు బట్ ఇక్కడ అంటే చిన్న ఎగ్జాంపుల్ చిన్న స్టేట్మెంట్స్ ఇచ్చాడు సో దాన్ని బేస్ చేసుకొని కూడా క్వశ్చన్ తయారు చేయడానికి ఛాన్స్ ఉంది సో కాబట్టి అభ్యర్థులకు చెప్పే చెప్పేది ఒకటే నేను మనవి చేసేది ఏంటంటే ఏ అంశాన్ని కూడా ఏ చిన్న అంశాన్ని కూడా అలసత్వంతో చదవకండి కంప్లీట్ కాన్సన్ట్రేషన్ చేసి చదవండి రైట్ ఇక్కడ చూద్దాం సో దీనికి కారణం క్రూప రైట్ వదిలిపెట్టేస్తే ప్రోటీన్ నిర్ధారించేటువంటి పరీక్ష సో ఇక్కడ చాలా క్రిటికల్గా అనిపిస్తూ ఉంటుందండి క్రిటికల్గా అనిపించేటువంటి అంశాలని కొంచెం స్లో అయినా జాగ్రత్తగా చదవాలి సో మ్యాటర్ ఎక్కువగా ఉంది అక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఉంది సో సార్ మీరు ఫాస్ట్ చదవమన్నా నేను ఫాస్ట్ చదువుకుంటూ వెళ్తాను అలా కాదు సో మనకు చదువుతుంటే అర్థమవుతుంది ఇది ముఖ్యమైందా అతి ముఖ్యమైందా లేకుంటే దీన్ని ఎక్స్క్లూడ్ చేయొచ్చు అనేటువంటి అంశం మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది సో అలాంటి సందర్భంలో మనము చూడండి ఇక్కడ మనకి టూ పర్సెంట్ టూ గ్రామ్స్ హండ్రెడ్ మిలియన్స్ కొంత కొత్త కొత్త పదాలు కనపడుతుంది కాపర్ సల్ఫేట్ సోడియం హైడ్రాక్సైడ్ సో ఆల్రెడీ కెమిస్ట్రీ వాళ్ళకైతే ఈజీగా ఉంటుంది బైసైన్స్ వాళ్ళు ఆల్రెడీ చదివింటారు కాబట్టి పర్వాలేదు సో అదే ఎస్జీటీకి ప్రిపేర్ అయ్యేటువంటి సోషల్ అభ్యర్థులు కానివ్వండి లేదంటే మ్యాథమెటిక్స్ వాళ్ళు కానివ్వండి కొంచెం ఇక్కడ ఇలాంటి వాటి దగ్గర కొంచెం స్లోగా చదవాల్సి ఉంటుంది ఓకేనా టూ పర్సెంట్ కాపర్ కాపర్ సల్ఫేట్ ద్రావణం టెన్ పర్సెంట్ సోడియం హైడ్రక్స్ ద్రావణం తయారు చేయాలి ఎలా చేయాలంటే సో ఇక్కడ చూడండి ఇక్కడ యాక్చువల్గా కెమిస్ట్రీకి సంబంధించినటువంటి అంశం ఇది హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో టూ గ్రామ్స్ ఆఫ్ కాపర్ సల్ఫేట్ కలిపినట్లయితే టూ పర్సెంట్ కాపర్ సల్ఫేట్ ద్రావణం అనేది ఏర్పడుతుంది అనేటువంటి విషయం కూడా కూడా గుర్తుపెట్టుకోవాలి సో దీన్ని బేస్ చేసుకుని అప్లికేషన్ టైప్ కూడా ఛాన్స్ ఛాన్సెస్ అదేవిధంగా టెన్ పర్సెంట్ సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం తయారు చేయడం టెన్ గ్రామ్స్ సోడియం హైడ్రాక్సైడ్ని పది మిల్లీ లీటర్ల నీటిలో కరిగించాలి ఇక్కడ చూడండి ఇది ఒకటి దీన్ని బేస్ చేసుకొని నేను ఒక క్వశ్చన్ తయారు చేసాను ఆల్రెడీ మన టెస్ట్ సిరీస్లో రాసే వాళ్ళకి అయితే అర్థమవుతుంది ఒక గ్రామ్ సోడియం హైడ్రాక్సైడ్ దాదాపు ఆరు సోడియం హైడ్రాక్సైడ్ పిల్లలకు సమానం సో ఒక గ్రామ్ సోడియం హైడ్రాక్సైడ్ అంటే ఇక్కడ మనకి టెన్ పర్సెంట్ సోడియం హైడ్రాక్సైడ్ కలపాలంటే టెన్ గ్రామ్స్ ఆఫ్ సోడియం హైడ్రాక్సైడ్ అనేది సోడియం హైడ్రాక్సైడ్ అనేది దేంట్లో కలపాలండి సో మనకి హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో కలపాలి సో ఇక్కడ ఇక్కడ ఒక గ్రామ్ ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ సిక్స్ సోడియం హైడ్రాక్సైడ్ పెల్లెట్స్ అండి అంటే ఇక్కడ సిక్స్టీ సోడియం హైడ్రాక్సైడ్ పెల్లెట్స్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో కలిపితే హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో కలిపితే మనకి ఏమవుతుంది టెన్ పర్సెంట్ సోడియం హైడ్రాక్సైడ్ ద్రావణం ఏర్పడుతుంది సో ఇలా మనం ఓన్గానే క్యాల్కులేట్ చేసుకోవాలి అది టెక్స్ట్ బుక్లో ఉండదు ఇక్కడ దీనికి దీనికి సమానం అన్నాడు మరి వన్ గ్రామ్ వన్ గ్రామ్ అయితే ఆరు సోడియం హైడ్రాక్సైడ్ పెల్లెట్స్ అంటున్నాడు మరి టెన్ గ్రామ్స్ కలుపుతున్నాం కదా అక్కడ టెన్ పర్సెంట్ తయారు చేయాలంటే మరి ఎన్ని పిల్లెట్స్ కలపాలి అంటే సిక్స్టీ పిల్లట్స్ కలపాల్సి ఉంటుందండి ఇలాంటివన్నీ కూడా మనం అక్కడ ఎలా ఆడడానికి ప్రాబిలిటీ ఉంటుంది అనేది మనకు మనమే ఓన్గా విశ్లేషించుకోవాలి రైట్ ఇక్కడ శుభ్రమైన పరీక్ష పరీక్షలు ఆహారపదం కొద్దిగా తీసుకొని తీసుకున్న పదార్థం ఘనమైతే తీసుకున్న ఆహార పదార్థం ఘనమైతే దాన్ని కంపల్సరీగా పొడిగా నూరాలి లేదంటే మెత్తని పేస్ట్గా చేయాల్సి ఉంటుంది సో దానికి ముందుగా పది చుక్కలు నీటిని చేర్చా దీన్ని కూడా క్వశ్చన్ తయారు చేస్తాను నేను ఇక్కడ సో ముందుగా దేన్ని కలుపుతాము కాపర్ సల్ఫేట్ కలుపుతామా లేకుంటే సోడియం హైడ్రాక్సైడ్ కలుపుతామా లేదంటే వాటర్ కలుపుతామా సో దీన్ని బేస్ చేసుకొని కూడా నేను క్వశ్చన్ తయారు చేయడం జరిగింది సో ముందుగా పది చుక్కల వాటర్ పది చుక్కలు చేర్చాలి గుర్తుపెట్టుకోండి పది చుక్కల సోడియం హైడ్రాక్సైడ్ పది చుక్కల నీరు రెండు చుక్కల కాపర్ సల్ఫేట్ సో ఇలా బేస్ చేసుకొని సో ఇక్కడ ఇలా కొంచెం క్రిటికల్గా అనిపిస్తుంది మ్యాటర్ చూసినప్పుడు అలాంటి మ్యాటర్ని మాత్రం చాలా క్షుణ్ణంగా చదవలసి ఉంటుంది సో టూ పర్సెంట్ కాపర్ సల్ఫేట్ పది చుక్కల సోడియం హైడ్రాక్సైడ్ నెక్స్ట్ పరీక్ష అలవేసి బాగా కలపాలి మార్పు పదార్థం నీలి రంగు నుంచి అంటే ఇవి కలిపినప్పుడు పదార్థానికి ఏ రంగులోకి మారుతుందండి అనే విషయం కూడా తెలియాలి మనకి సో మనం ఇక్కడ మొత్తం టెస్ట్ చేయలేదండి జస్ట్ కెమికల్స్ కలిపాం కెమికల్స్ కలిపినప్పుడు ఏమవుతుంది నీలి రంగులోకి మారుతుంది తర్వాత నెమ్మదిగా ఏమవుతుందంటే నీలి రంగు నుండి వంకాయ రంగులోనికి మారుతుంది సో ఇప్పుడు ఏంటి వంకాయ రంగు లేదంటే బ్రాకెట్లో ఇచ్చాడు ఇది కూడా గుర్తుపెట్టుకోండి వంకాయ రంగు లేదంటే ముదురు నీలి రంగులోనికి మారితే ప్రోటీన్లు ఉన్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడు క్వశ్చన్ ఒక ఆహార పదార్థానికి కొన్ని రకాల రసాయనాలు కలిపినప్పుడు అది ముదురు నీలి రంగులోనికి మారింది ఆ ఆహార పదార్థంలో ఉన్నటువంటి అంశమేమిటి కార్బోహైడ్రేట్స్ పిండి పదార్థాలు ప్రోటీన్లు పైవేవి కాదు సో అప్పుడు ఏం చెప్తామండి మనం సో ఈ పాయింట్ మన మైండ్లో ఉంటే వెంటనే ఏం పెడతామంటే సింపుల్గా ప్రోటీన్స్ అని పెడతాం సో కానీ ఇక్కడ ముదురు నీళ్ళ రంగు కూడా వచ్చింది ఇక్కడ మనకి ముదురు నీళ్ళు రంగులోకి మారుతుంది అంటే అక్కడ పిండి పదార్థాలు ఉన్నా మారుతుంది లేదా ప్రోటీన్స్ ఉన్నా మారుతుంది నేను అక్కడ స్పెసిఫిక్గా అయోడినా లేదంటే కాపర్ సల్ఫేట్ సోడియం హైడ్రాక్స్ అని అడగలేదు క్వశ్చన్లో బాగా అబ్జర్వ్ చేయండి ఎగ్జామినర్ మనం ఎంతసేపటికి మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తుంటాడు సో ఒక ఆహార పదార్థానికి కొన్ని రకాల రసాయనాలు కలిపినప్పుడు అది ముదురు నీలి రంగులకు మారింది ఆ ఆహార పదార్థంలో ఉన్నటువంటి అంశం ఏమిటి పిండి పదార్థమైనా ఉండొచ్చు లేదా ప్రోటీన్ అయినా ఉండడానికి ఛాన్స్ ఉంది రైట్ సో ఇలా ఆడడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఒకసారి ఒక పదం వచ్చినప్పుడు అది ఇంతకుముందు టెక్స్ట్ బుక్లో ఇంకా ఎక్కడో వచ్చింది అనేటువంటి విషయం మీ బ్రెయిన్ స్ట్రైక్ కావాలి ఎక్కడొచ్చిందో గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయాలి గుర్తు రాలేదనుకోండి వెంటనే యూజెస్ మూవ్ బ్యాక్ వెళ్ళిపోండి సో టర్న్ యువర్ పేజెస్ బ్యాక్ సో తిప్పండి తిప్పేసి ఎక్కడుందో చూడండి చూసిన తర్వాత ఇలాంటి పాయింట్ ఏదైనా ఉన్నట్లయితే పక్కన రాసేసుకోండి టెక్స్ట్ బుక్లో ఓకేనా రైట్ సో బోర్గా ఫీల్ కాకండి వినండి కంపల్సరీ యూస్ఫుల్ వీడియోనే మనం తినే ఆహార మనం తినే రకరకాల ఆహార పద పై అంశాలు ఉంటాయి అయితే ఒక్కొక్క రకం పదార్థంలో ఒక్కొక్క అంశం ఎక్కువ పరిమాణంలో ఉంటుంది అయితే బియ్యంలో పిండి పదార్థం ఎక్కువగా ఉంటే నూనెలో క్రూపు పదార్థం ఎక్కువగా ఉంటుంది బియ్యంలో పిండి పదార్థం ఎక్కువగా ఉంటుంది గుర్తుపెట్టుకోండి రైట్ ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ పదార్థాలు ఇచ్చాడుకొని అక్కడ ఏమేమి ఉన్నాయి అనేది డెఫినెట్గా మనకి ఇవి తెలిసి ఉండాలి సో తెలుసు ఉన్నట్లయితేనే ఇన్ కేసు ఈ బాక్స్ నుండి క్వశ్చన్ అడిగితే చేయడానికి ఛాన్స్ ఉండదు సో పటిక టూలో చూపిన ఆహారపదాలను సేకరించండి వాటి పరీక్షించే ఏ ఆహార అంశాలను గుర్తించే పరీక్షలో పట్టికలో మరికొన్ని ఆహారాలు రైట్ సో వదిలిపెట్టిస్తే నెక్స్ట్ ఆహార పదార్థాలు ఏ అంశాలను రైట్ ఇవన్నీ కూడా జస్ట్ పాలలో గల పోషకాలు ఏంటి ఏ ఆహారపద పిండి పద బంగాళాదుంపను పరీక్షించినప్పుడు రైట్ ఇక్కడ చూసినట్లయితే ఇంకేమున్నాయి మనకి ఇక్కడ చూడడానికి ఇంపార్టెంట్గా పరిగణించే చూసినట్లయితే రైట్ సో దీంట్లో ఉండేటువంటి ఆహార పదార్థాలు ఆహార అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఉండేటువంటి ఆహార పంశాలేంటి ఆహార పదార్థాలు వాటిలో ఉండే ఆహార పంశ ఆహార పదార్థాలు వేరు ఆహార అంశాలు వేరే విషయం గుర్తుపెట్టుకోండి రైట్ ఇక్కడ వ్యక్తి వయస్సు చేసే పనిని బట్టి వివిధ పరిమాణాల్లో పిండి పదార్థాలు కొవ్వులు అవసరమైతే గుర్తుపెట్టుకోండి ఓకేనా సో వ్యక్తి చేసే వయస్సు వ్యక్తి యొక్క వయస్సు చేసే పనిని బట్టి వివిధ పరి పరిమాణాల్లో పిండి పదార్థాలు కొవ్వులు అవసరమవుతూ ఉంటాయి సో ఎదిగే పిల్లలకు పరిపుష్టమైన ఆహారం కావాలి ప్రోటీన్లు అధికంగా ఉండేటువంటి పాలు మాంసం పాపులు సో ఇక్కడ ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోండి ఇలా లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ వచ్చినప్పుడు డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి బాగా ఎదిగే పిల్లలకి ఇవి అవసరము ఏ పాలు మాంసము పప్పులు సో చేసే పనిని బట్టి వివిధ పరిమాణాలు వ్యక్తి వయసుని బట్టి చేసే పనిని బట్టి రెండు కా కారకాలు తీసుకున్నాడు ఇక్కడ సో ఒక మనిషికి ఎలాంటి ఆహార పదార్థం అవసరం అవుతుందంటే రెండు క్రైటీరియాలు ఇక్కడ ఏంటి ఒకటి చేసే పని ఒకటి నెక్స్ట్ వ్యక్తి యొక్క వయసుని బట్టి ప్రోటీన్ అనేది అక్కడ పిండే పదార్థాలకు రువ్వులే ప్రోటీన్లు ఇంక్లూడ్ చేయలేదు గుర్తుపెట్టుకోండి సో ఎదిగే పిల్లలకు ఉండను ఎదిగే పిల్లలకు సో ఇక్కడ చిన్న పిల్లలు కాబట్టి ఇక్కడ వయస్సును కన్సిడర్ చేయడం జరిగింది సో గుర్తుపెట్టుకోండి అలాంటివి మొత్తం కూడా చాలా కీ సో బాగా అబ్జర్వ్ చేసి చదవాల్సి ఉంటుంది అనమాట సో పదార్థాలు ఇవి కాక స్వల్ స్వల్ప పరిమాణంలో అన్నాడు గుర్తుపెట్టుకోండి విటమిన్లు ఖనిజ లవణాలు కూడా కావాలి పుష్టికరమైన ఆహారం అంటే ఆరోగ్యంగా ఉండాలన్నమాట తింటే సో ఓకేనా స్వల్ప పరిమాణంలో మాత్రమే విటమిన్లు ఖనిజ ఖనిజలవనాలనేవి మనకు అవసరం అవుతూ ఉంటాయి రైట్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి పీచ్ పదార్థాల గురించి ఇవ్వడం జరిగింది సో ఆహారంలో కార్బోహైడ్రేట్ క్రోగులు విటమిలు ఖనిజన వాళ్ళతో పాటు కొన్ని ఇతర అంశాలు కూడా ఉంటాయి ఇవి కూడా మన శరీరానికి అవసరం సో వాటిలో పీచు పదార్థాలు ఒకటి ఇది కూడా ఒక రకమైనటువంటి కార్బోహైడ్రేట్ బట్ ఇది జీర్ణం కానటువంటి కార్బో మనం తీసుకునే ఆహారంలో ఉండేటువంటి అంశాల్లో ఏ కార్బోహైడ్రేట్ మన జీర్ణ వ్యవస్థలో జీర్ణం కాదు సో ఫలాల ఏంటి అని ఇస్తాడు దాంట్లో మనకు పీచు పదార్థాలు కూడా ఇస్తాడు పీచు పదార్థాలు కార్బోహైడ్రేట్స్ అనే విషయం డెఫినెట్గా తెలవాలి అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించేస్తే అక్కడ మీరు దాన్ని హైలైట్ చేసుకోండి ఓకేనా రైట్ ఆహారంలో పీచు పదార్థం గుర్తుపెట్టుకోండి బీరకాయ బెండకాయ చిక్కుడు ఉడికించిన బంగాళదుంప ఉడికించిన చిలగడదుంప అండి బంగాళాదుంప కూడా కాదు బాగా గుర్తుపెట్టుకోండి ఉడికించిన చిలగడదుంప ఇలా లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఖచ్చితంగా ఇంపార్టెంట్గా పరిగణించండి సో వీటిని ముక్క ముక్క విరిచి నలిచి ఉండి సన్నదారం నానో వీటిని పీచు పదార్థాలు మనం ప్రతిరోజు చేసే భోజనం తగినంత పీచు ఉండేట్లు చూసుకోవాలి సో మలబద్ధకం గురించి చూడండి మలబద్ధకం అంటే ఇప్పుడు కారణాలు చేసుకోండి మలబద్ధం మీరు పీచు పదార్థంలో ఆహారం తినవలసిన అవసరం సో రైట్ ఇక్కడ మలబద్ధకం నివారించడానికి పీచు పదార్థాలు అవసరం అవుతాయి అనేటువంటి పాయింట్ కంపల్సరీ తెలిసి ఉండాలి ఒకటి హైలైట్ చేసుకోండి సో మనము ఒకటికి రెండు సార్లు చదవండి ఫస్ట్ టెక్స్ట్ బుక్స్ చదివిన తర్వాతనే మీరు అండర్లైన్ చేసుకోవాలి సో ఫస్ట్ టైం చదువుకుంటే వెళ్ళాము అంత ఇంపార్టెంట్ అనిపిస్తుంది లేకుంటే అంత అనిపిస్తూ ఉంటుంది సో ఒకటి రెండు సార్లు చదివితే మీకే అర్థమవుతుంది అల్టిమేట్గా ఏది ఇంపార్టెంట్ ఏది ఇంపార్టెంట్ కాదు అనేటువంటి విషయం అర్థమవుతుంది సో అప్పుడు మాత్రం అండర్లైన్ చేసుకోండి వన్స్ అండర్లైన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ రివిజన్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా కేవలం అండర్లైన్ చేసుకున్నవి ఇంకా వేరే అవసరం లేదు మనకి వేరే అస్సలు అవసరం లేదు సో చదవడం వల్ల టైం వేస్ట్ అయిపోతుంది గుర్తుపెట్టుకోండి రైట్ పీచు ఉండేటువంటి ఆర పదార్థాలు పొట్టు తీయని గోధుమలు తృణధాన్యాలు పండ్లు చిలగడదుంప బఠానీ గుమ్ముడు చిక్ గుమ్మడి చిక్కుడు పాలకూర అరటి యాపిల్ బొప్పాయి మొదలైన ద్వారా మనకి ఏంటంటే పీచు పదార్థాలు లభిస్తూ ఉంటాయి సో ఇది డెఫినెట్గా గుర్తుపెట్టుకోనండి ఈ లిస్ట్ ఏదైతే ఉందో ఈ లిస్ట్లో ఇక్కడ చూడండి పండు చిలగడదుంప అన్నాడు ఇక్కడ కేవలం ఉడికించిన చిలగడదుంపలో మాత్రమే కాదండి ఈవెన్ ఉడికించని చిలగడదుంపలో కూడా పీచు పదార్థం లేని విషయం అర్థమవుతుంది కదా రైట్ సో ఇలాంటివి కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయండి సో మనం అదొక్కడే గుర్తుపెట్టుకున్నాం అనుకో ఇది ఎక్స్క్లూడ్ చేసామనుకోండి స్కిప్ చేసామనుకోండి సో మరి మనకి టెక్స్ట్బుక్లో ఉడిగించి చిలగడదుంపనే ఇచ్చాడు చిలగడదుంప దుంప మామూలు చిలగడదుంపలు కూడా ఉంటాయని డౌట్ వస్తుంటుంది సో కాబట్టి ఖచ్చితంగా ఇలా వచ్చినప్పుడు డెఫినెట్గా మనము హైలైట్ చేసుకోవడానికైతే ప్రయత్నించండి రైట్ నెక్స్ట్ చూద్దాము నెక్స్ట్ చూసినట్టయితే ఇంకా దీని గురించి పీచు పదార్థాల గురించే ఇంకా ఇవ్వడం జరిగింది మనం రోజువారి భోజనంలో పీచు పదార్థం తప్పనిసరిగా తప్పనిసరిగా ఉండేలా చూసుకోవాలండి గుర్తుపెట్టుకోండి సో మనం రోజువారి భోజనం తప్పనిసరిగా ఉండేది మనకు సాధారణంగా కొన్ని పండ్లను తొక్కలతో సహా తినాలంట ఉంటుంది అరటి పండ్ల తొక్కలను తొలగించి తింటాం ఆపేద్రాక్షణ పనులు తొక్కతో సహా తింటాం చాలా రకాల కూరగాయలను తొక్కతో సహా వాడుతుంటాం దోశ బీర వంటి కూరగాయలు తొక్కలతో ఇక్కడ చూడండి సో తొక్కలతో ఈ కూరగాయల పచ్చళ్ళు పెడతాము దోశ బీరకాయ సో మనకి ఇక్కడ లిస్ట్ ఇచ్చాడు కాబట్టి ఓకేనా సో పండ్లు కూరగాయల తొక్కలు తొలగించకుండానే తినాలి పండ్లు కూరగాయల తొక్కలను తొలగించకుండానే తినాలి సో జనరల్గా ఏంటంటే పండ్లని తొక్కలు తొలగించకుండా తింటాం సో కూరగాయలను కూడా తొక్కలు తొలగించి తినాలా తొలగించకుండా తినాలని డౌట్ వస్తుంటుంది మనకు కదా సో ఇలా డౌట్ రైజ్ ఏదైతే పాయింట్ మనకు చేయడానికి ఛాన్స్ ఉంటుందో మనల్ని కన్ఫ్యూజ్ చేసే పాయింట్ ఏదైతే ఉందో దానిపైన కొంచెం ఫోకస్డ్గా ఉండండి అక్కడ సపరేట్ సింబల్ వేసుకోమని చెప్పాను ఓకేనా సో మీకు ఇష్టమైనటువంటి సింబల్ వేసుకోండి లైక్ ఇప్పుడు కన్ను కన్ కన్నేసి పెట్టామనుకోండి సో ఈ పాయింట్ మీద ఒక కన్నేసి పెట్టండి డేంజర్ సో లేకుంటే ఒక డేంజర్ సింబల్ వేసుకోవడము సో ఇలా పెట్టుకున్నాం అనుకోండి మనకు రైట్ ఇక్కడ ఈ పాయింట్ మనం కన్ఫ్యూజ్ చేయడానికి ఛాన్స్ మీకు ఇష్టం వచ్చిన సింబల్ వేసుకోండి మీకు ఏదైతే అనుకూలంగా ఉంటే ఆ సింబల్ వేసుకోండి సో పండ్లు కూరగాయలు తొక్కలు తొలగించుకోండి అందులో ఎక్కువ మొత్తంలో పోషక పదార్థాలు ఉంటాయి ఎందుకు పోషక పదార్థాలు ఎందుకు తొక్కలు తొలగించద్దంటే దాంట్లో ఎక్కువ సో పండ్లు లోపల భాగంలో పోషక పదార్థాలు ఉంటాయి పండు యొక్క తొక్కలో పోషక పదార్థాలు ఉంటాయి పండు యొక్క గింజల్లో పోషక పదార్థం శనడానికి ఛాన్స్ ఉంటుంది సో జీర్ణక్రియకు తోడ్పడే పీచు పడతా తొక్కల్లో ఉంటాయి అయితే ఈ మధ్యకాలంలో పొలాల్లో ఎక్కువ క్రిమిసంహారాల మందులు వాడుతున్నారు అవి మన ఆరోగ్యాన్ని చాలా హాని చేస్తాయి అందువల్ల పండ్లను కూరగాయలను ఉప్పు నీటితో శుభ్రంగా కడి తర్వాత మాత్రమే తొక్కలతో తినడం మంచిది సో ఇక్కడ చూడండి మరి సో క్రిమి సంహారకాలు చల్లుతూ ఉన్నారు చల్లినప్పుడు ఏంటి ఆ యొక్క తొక్కల పైన ఉండిపోతున్నాయి సో కాబట్టి ఇక్కడ క్వశ్చన్ ఆప్షన్ ఎలా ఇస్తాడు ఎగ్జామినర్ అంటే ఇక్కడ క్రిమి సంహారాలు చదువుతున్నామనే పాయింట్ మన మై బ్రెయిన్లో ఉంది ఇప్పుడు ఆప్షన్ ఎలా ఇస్తాడంటే ఈ మధ్యకాలంలో పండ్లపైన క్రిమి సంహార సంహారకాలు ఎక్కువగా ఉపయోగించడం వల్ల అవి పండ్లపైన ఉంటున్నాయి కాబట్టి పండ్ల యొక్క తొక్కల్ని పూర్తిగా తొలగించిన తర్వాత మాత్రమే తినాలి అంటాడు సో వెంటనే మన బ్రెయిన్ ఏం చెప్తుంది ఎస్ దిస్ ఇస్ రైట్ అంటుంది బట్ ఇక్కడ రైట్ పాయింట్ కాదు కదా అది సో యాజ్ పర్ టెక్స్ట్ బుక్ రైట్ పాయింట్ కాదు కదా ఏం చేయాలి క్రిమిసంహారాలను తొలగించడానికి బాగా ఉప్పు నీటితో కడగాలి కడిగిన తర్వాత తొక్కతో సహా తీనాలన్నటువంటి విషయం ఇక్కడ మనకు చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది సో ఇలా కన్ఫ్యూజ్ చేసేటువంటి అంశాలు ఖచ్చితంగా ప్రాపర్గా ఫోకస్డ్గా ఫుల్లీ ఫోకస్డ్గా ఉండి చదవండి సో నీరు నెక్స్ట్ మన శరీరానికి కావాల్సిన అతి ముఖ్యమైనటువంటి అంశాలు నీరు ఒకటి సో ప్రతిరోజు మనం తగినంత నీరు తగ్గలు పన్నెండు కూరగాయలు ఉండుకొని కూడా మనకు నీరు లభిస్తుంది కూరగాయల పనుల్లో నీరు ఉంటుంది సో పన్నెండు కూరగాయలు కోసి ఉండి నీళ్లు కనబడతాయి దోస టమాటా సో ఇదంతా కూడా సింపుల్ మ్యాటర్ చదువుతుంటే అర్థమైపోతుంటుంది ఉంటుంది సో బొప్పాయి యాపిల్ వంటి పళ్ళలో నీళ్ళు ఉంటే మన శరీరానికి నీరు ఎందుకు అవసరం నీరు అవసరం తెలుసుకుందాం రైట్ ఇక్కడ సో ఈ ఇరా నుంచి ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ ఏదైనా వచ్చిందనుకోండి ఎక్స్పెరిమెంట్ యొక్క థీమ్ ఏంటి అనేది మీకు తెలిసిన డెఫినెట్ ఎక్స్పెరిమెంట్ దేనికోసం సే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇస్తాడండి ఇది ఇచ్చేసి గాజుగొట్టంలో స్పాంజిని దూర్చేటువంటి ప్రయోగం దేనికోసం చేస్తాం థీమ్ ఏంటి సో ఇలా కూడా క్వశ్చన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది దేన్ని కూడా దేన్ని కూడా నెగ్లెక్ట్ చేయకండి సో స్పాంజ్ముఖాన్ని తీసుకొని ఒక గొడటంలో చొప్పించిన ప్రతి స్పాంజ్ముఖ సులువుగా కదా అదే ముఖం నీటిలో ముంచి తిరిగి గొట్టంలో చొప్పించండి అది సులువుగా కలుతుంది అలా ఎందుకు జరిగింది నీరు కూడా ఆహారపదం మనం తైనంత నీటిని తాగితే జీర్ణనాళంలో సో ఇది ఇంపార్టెంట్ మనం తైనంత నీటిని తాగితే జీర్ణాలంలో మనం తీసుకున్న ఆహారం సులువుగా కదిలేటువంటి అవకాశం ఉంటుంది సో ఈ ప్రయోగం దేనికి చేశామండి జీర్ణనాళంలో ఆహారం సులువుగా కదలడం కోసం నీరు అని నిరూపించేందుకు చేసినటువంటి ప్రయోగం సో దీని యొక్క థీమ్ అనేది కంపల్సరీ మన బ్రెయిన్లో ఉండాలి ఓకేనా సో శరీరంలో జరిగే ఇతర జీవక్రియలు కూడా నీరు చాలా అవసరం కాబట్టి ప్రతిరోజు సో నీరు దేనికి ఉపయోగపడుతుందో రెండు రకాలు రెండు ఇచ్చాడు ఇక్కడ పాయింట్స్ ఒకటి ఏంటంటే జీర్ణనాళంలో ఆహారం సులువుగా అదే అదేవిధంగా జీవక్రియలు సక్రమంగా జీవక్రియలు వేరు జీర్ణక్రియ వేరు కదా జీర్ణక్రియ అనేది ఒక రకమైనటువంటి జీవక్రియ సో ఇవి సక్రమంగా జరగటానికి కూడా నీరు అవసరం సంతులిత ఆహారం సో ఇక్కడ సంతులిత ఆహారం అనేటువంటిది ఏదైతే ఉందో ఇక్కడ చూద్దాం రాత్రి పోయిన వరకు మనం తీసుకున్న ఆహార ఉండాల్సిన ఆవశ్యక అంశాలను ఉన్నాయి మీ స్నేహితులతో చర్చించాలని ఇక్కడ రైడ్ ఇక్కడ చూద్దాం సో ఇక్కడ ఒక చిన్న ప్లేట్ ఇచ్చి ఇచ్చాడండి ఈ ప్లేట్లో మనకి రకరకాల ఆహార పదార్థాలను కనపడుతున్నాయి అండ్ పైన చూసినట్టయితే ఏమీ లేదు మధ్యాహ్నం అల్పాహారం ఏదో ఇచ్చాడు రైడ్ ఇక్కడ చూసినట్టయితే కంచెంలో కనబడి ఆహార రోజు తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ సంతులిత ఆహారంతో ఉండవలసినటువంటి ఇక్కడ చూడండి సందులిత ఆహారం అంటే ఏంటి బ్యాలెన్స్డ్ డైట్ ఏంటనేది ఇక్కడ ఇచ్చాడు ఓకేనా సో ఉండాల్సిన పదార్థాలు ఏంటి అని చూసినట్టు పిండి పదార్థాలు ప్రోటీన్లు కొవ్వులు విటమిన్లు ఖనిజలో ఉండాలి సో తగిన పరిమాణంలో ఉండే విధంగా జాగ్రత్త తీసుకోవాలి అంటాడు సో సంపూర్ణ భోజనం చేసుకోవడం మనం మనం తీసుకున్న ఆహారాన్ని సంపూర్ణ భోజనంగా ఎలా చేసుకోవాలి సంపూర్ణ ఆహారంగా ఎలా చేసుకోవాలంటే ఇక్కడ చూడండి పచ్చి కూరగాయల మిశ్రమం తృణధాన్యాలు పప్పు పాలు తగినంత తీసుకోవాలి ఇక్కడ చూస్తారా చూద్దాం చెప్తాను స్వల్ప పరిమాణంలో కొవ్వులు నూనె వెన్న నెయ్యి తీసుకోవాలి ఏ కాలంలో దొరికే పనులు ఆ కాలంలో తినాలి సో ఇక్కడ చూడండి నూనె వెన్న నెయ్యి ఎలా తీసుకోవాలంటే స్వల్ప పరిమాణంలో తీసుకోవాలి ఇంపార్టెంట్ పాయింట్ అండి సో పచ్చి కూరగాయల మిశ్రం తగినంతగా తీసుకోవాలి ఇక్కడ కొన్ని తగినంతగా తీసుకోవాలని చెప్పాడు సో ప్రతిరోజు ఆహారంలో పచ్చి కూరగాయల మిశ్రం తినడం మాత్రం మర్చిపోకండి ప్రతిరోజు ఖచ్చితంగా సలాడ్స్ తినమని చెప్తున్నాడు అండ్ ఇక్కడ చూసినట్లయితే పిస్తా జీడిపప్పు బాదం పప్పు ఎండు ద్రాక్ష కిస్మిస్ పల్లీలు ఎండిన పండ్లు సో ఇక్కడ చూసినట్లయితే మనకు జనరల్గా డ్రై ఫ్రూట్స్ అనగా పల్లీలు రావు మన బ్రెయిన్లో కదా సో ఎంతసేపు ఇవన్నీ ఉంటాయి సో కాబట్టి ఇలా ఏదైతే మనం తప్పు చేయడానికి ఛాన్స్ ఉంటుందో అలాంటి ఏరియా నుండి ఎగ్జామినర్ క్వశ్చన్ చేస్తాడు సో కాబట్టి ఇక్కడ పల్లీలను కూడా డ్రై ఫ్రూట్స్గా పేర్కొనడం జరిగింది సో నేను దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ కూడా తయారు చేస్తానండి సో ఆల్రెడీ రాసిన వాళ్ళకి అయితే అర్థమై ఉంటుంది సో గింజలు శరీరానికి ఆరోగ్యాన్ని బలానిస్తాయి అంత అయితే ఇవి తక్కువ పరిమాణంలో తీసుకోవడం మంచిది ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ సో మంచిగా డ్రై ఫ్రూట్స్ బాగా తినాలి అలా కాదు తక్కువ పరిమాణంలో తీసుకోవాలి సో అలా తీసుకుంటేనే మంచిది ఓకేనా అది ఇంపార్టెంట్ పాయింట్ అక్కడ రైట్ ఇక్కడ సంతులిత ఆహారం చాలా చౌక సో మరి సంతులిత ఆహారం అంటే సో ఏమేమో తినాలి అన్నీ ఉండే అంశాలు తినాలి అనుకుంటా కదా సో మరి చాలా చౌక అంటే ఎందుకంటున్నాడు ఏమేమి తీసుకోవాలంటే అన్నం రొట్టెలు పప్పులు కూరగాయలు పండ్లు కొద్దిగా నూనె కొంచెం బెల్లం ఆహారంగా తీసుకున్నట్లయితే రైట్ సంతులిత ఆహారంలో ఖచ్చితంగా ఉండవలసినటువంటి అంశాలు ఇవి కాబట్టి ఆ లిస్ట్ కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలండి సో ఇక్కడ దీనికి నేను ఒక చెప్పాన చెప్పలేదు తెలియదు మరి సో అరకప్పులో అరకప్పులో నేను చెప్తాను అరకప్పులో పండ్ల ముక్కలు పండ్ల ముక్కలతో పండ్ల ముక్కలు కొద్దిగా బెల్లం వేసి కొద్దిగా బెల్లం వేసి నూనె లేకుండా తినాలి నూనె లేకుండా తింటే అదే సంతులిత అరకప్పులో పండ్ల ముక్కలు వేసుకొని దాంట్లో కొంచెం బెల్లం వేసుకొని నూనె లేకుండా తింటే అదే సంతులిత ఆహారం ఇక్కడ చూడండి మనకి ఆ అంటే అన్నం వస్తుంది రా అంటే రొట్టెలు వస్తాయి సో కా అంటే కూరగాయలు వస్తాయి పువ్వు అంటే పండ్లు వస్తాయి సో లైక్ పప్పు వస్తుందా రైట్ ఇక్కడ పప్పు వస్తుంది కప్పు కూరగాయలు పప్పు వస్తుంది నెక్స్ట్ పండ్ల ముక్కలు అంటే పండ్లు వచ్చేస్తాయి నెక్స్ట్ కొద్దిగా బెల్లము నూనె సో ఇవన్నీ ఉన్నట్లయితే ఏంటంటే మనకి సంతులిత ఆహారం సో దీనికి సెంటెన్స్ ఏంటండి అరకప్పు అరకప్పు పండ్ల ముక్కల్లో పండ్ల ముక్కల్లో కొంచెం బెల్లం వేసుకొని బెల్లం వేసుకొని నూనె లేకుండా నేను మొత్తం రాయట్లేదండి సారీ నూనె లేకుండా తింటే అదే సంతులిత ఆహారం గుర్తుపెట్టుకోండి సో సింపుల్గా సంతులిత ఆహారానికి ఇది ఒక సెంటెన్స్ రాసుకోవచ్చు సో అరకప్పు పండ్ల ముక్కల్లో బెల్లం లేకుండా నూనె బెల్లం కొంచెం బెల్లంతో నూనె లేకుండా తింటే అదే సందుతులత ఆహారం దీంట్లో అన్నం వస్తుంది రొట్టె వస్తుంది కూరగాయలు వస్తాయి కాయగూరలు వస్తాయి పప్పు వస్తుంది పండ్ల ముక్కలు వస్తే బెల్లం వస్తుంది అన్నీ కూడా లిస్ట్ వచ్చేస్తుంటారు సో ఇలా మీరు వీలైతే నిమోనిక్స్ తయారు చేసుకోండి సో నిమోనిక్స్ కూడా ఏంటి మనకి అర్థవంతంగా ఉండే రకంగా తయారు చేసుకోండి సో అంతే తప్ప ఇదేదో ఉన్నది ఆరో పాకు పా కు ను బే అని తయారు చేసుకున్నాం అనుకో సో జనరల్గా నిమోనిక్స్ అలాగే తయారు చేసుకుంటారు అండి ఫస్ట్ లిటర్ తీసుకొని ఏదో ఒకటి తయారు చేసుకుంటారు అది గుర్తుండదు సావదు ఓకేనా ఒక సెంటెన్స్ తయారు చేసుకోండి ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ తయారు చేసుకోండి సో అలా తయారు చేసుకున్నప్పుడు అది మనకు బాగా గుర్తుండదు ఆ సెంటెన్స్ కూడా దేని గురించి తయారు చేసుకున్న అంశం ఆ సెంటెన్స్లోనే ఉండాలి అలా ఉంటే ఆ ఆ సెంటెన్స్ దేనికనేది అర్థమవుతూ ఉంటుంది రైట్ ఇలా మనకేంటంటే ఇలా తయారు చేసుకోండి నేను చెప్తున్నాను నెక్స్ట్ మనకు అవసరమైన పోషకాలు నమ్మిస్తే ఈ రకమైన సందులిత ఆహారం తక్కువ కర్రీలు నమ్మిస్తే ఇందుకోసం రకరకాల ఆహార పదార్థం తినవలసిన అవసరం లేదు సందులిత ఆహారం కావాలంటే రకరకాల పదార్థాన్ని తినాల్సిన పని లేదు అనేవి న నెక్స్ట్ సందులిత ఆహారాన్ని సరైన పద్ధతిలో తీసుకోవాలి రైట్ ఇక్కడ చూడండి మనకి రైట్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ చూద్దాం ఆహార పదార్థాలు ఎక్కువ ఉడికించడం వేయించడం మళ్ళీ మళ్ళీ వేడి చేయడం వల్ల పోషకాలు అదే అదేవిధంగా కూరగాయలు ముక్కలుగా కోసిన తర్వాత కడిగితే కూడా పోషకాలు నేస్తాయి సో పోషకాలు ఏ విధంగా నశిస్తాయి అనేటువంటి అంశం గురించి టూ పాయింట్స్ ఇచ్చాడు సో కోసిన తర్వాత కడగొద్దు ఎక్కువగా వేయించొద్దు ఎక్కువగా ఉడికించొద్దు సో ఇలా మనకి పాయింట్స్ ఉన్నాయి సో కాబట్టి ఇవి రెండు కూడా ఇంపార్టెంట్ మీరు తినే మధ్యాహ్నం భోజనాన్ని పరిశీలించి మీరు తీసుకున్న ఆహారం సంతుల ఆహారమా అని పరిశీలించండి సో అనేసి చెప్పడం జరిగింది అండ్ ఇక్కడ చూడండి ఇలా ఒక లిస్ట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వెరీ వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ నేను చెప్తున్నాను ఈ ఏరియా నుంచి క్వశ్చన్ రావడానికి కూడా ఛాన్స్ ఉందండి డిఎస్ఎల్ నుంచి చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి సో సార్ మీరు అప్పుడు చెప్పారు కదా రాలేదని అడగండి సో ఈ ఏరియా నుంచి క్వశ్చన్ రావడానికి కూడా ఛాన్స్ ఉంది సో ఇలా మనకి తృణధాన్యాలు పప్పులు పాలు మొదలైనవి తగినంతగా తీసుకోవాలి ఏం క్వశ్చన్ ఎలా అడుగుతాడు క్రింది వాటిలో ఏ అంశాన్ని తగినంత తీసుకోవాలి పండ్లు ఆకురాలు తృణధాన్యాలు పప్పులు పాలు అంటూ ఉంటాడు సో లేదంటే ఇక్కడ నుంచి ఒక ఐటెం ఇచ్చేసి దీంట్లో నుంచి ఒక మూడు నాలుగు ఐటమ్స్ ఇస్తుండొచ్చు సో ఇలా మనకి ఎలా అడగలేని ఛాన్సెస్ అంటే తగినంతగా తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు నెక్స్ట్ ఎక్కువ మోతాదు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు నెక్స్ట్ తక్కువ మోతాదు తగినంతగా వేరు తక్కువ మోతాదులో వేరు గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అప్పుడప్పుడు తీసుకున్నటువంటి ఆహార పదార్థాలు ఏంటి సో ఇవన్నీ కూడా లిస్ట్ కంపల్సరీ చేసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ తప్పులు తగినంతగా చేయాలి గుర్తుపెట్టుకోండి సో తప్పులు తగినంతగా చేయాలి ఎక్కువ చేయొద్దు తగినంతగా ఫస్ట్ దానికి ఇది సెంటెన్స్ అండి తప్పులు అంటే తా అంటే తృణధాన్యాలు పువ్వు అంటే పప్పులు దీంట్లోనే పాలు కూడా వచ్చేస్తాయి పప్పులు పాలు 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 పప్పులు ఓకేనా సో ఇలాంటివి తగినంతగా తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఆ పంక వేగంగా తిరుగుతుంది దీనికి ఆ పంక ఎక్కువ ఆ పంక ఎక్కువగా తిరుగుతుంది ఎక్కువగా తిరుగుతుంది అనేటువంటి సెంటెన్స్ గుర్తుపెట్టుకోండి ఆ పంక ఎక్కువగా తిరుగుతుంది సో ఎక్కువగా తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఇవేమో తగినంతగా తీసుకోవాల్సినా ఆ అంటే ఆకుకూరలు పా అంటే పండ్లు పా అంటే పండ్లు కా అంటే కాయగూరలు సో ఆ పంక ఎక్కువగా తిరుగుతాయి ఎక్కువగా అనేది కూడా వచ్చింది కదా ఆర పార్థాలు ఏవి ఎక్కువగా తీసుకోవాలనేటువంటి విషయం సో నెక్స్ట్ నూనె జంతు సంబంధ పర్ధాలు మనకు తెలిసిన అల్టిమేట్గా తక్కువ మూతలో తీసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ నెయ్యి వెన్న జున్ను వంటివి అప్పుడప్పుడు అవసరం మేరకు తీసుకోవాలి నైవేద్యం అప్పుడప్పుడే తీసుకోవాలి గుర్తుపెట్టుకోండి నైవేద్యం ఉంటుంది కదా దేవుని దగ్గర అప్పుడప్పుడే తీసుకోవాలని గుర్తుపెట్టుకోండి నైవేద్యం అప్పుడప్పుడే తీసుకోవాలి ఎప్పుడూ తినకూడదు అప్పుడప్పుడు తీసుకోవాలి సో నై అంటే నెయ్యి నెయ్యి అంటే ఇక్కడ నెయ్యి వే అంటే వెన్న జు అంటే ఏంటంటే మనకి జున్ను సో ఇలా మనకి అక్కడ మీనింగ్ఫుల్ సెంటెన్స్ ఏమైనా రాసుకున్నట్లయితే మనకు బాగా గుర్తుండిపోతుంది అలాంటివి డెఫినెట్గా తయారు చేసుకోండి అండ్ ఇంకా నెక్స్ట్ దీంట్లో చూసినట్లయితే జంక్ ఫుడ్స్ దూరంగా మనం ప్రతిరోజు నూడిల్స్ బర్గర్లు బర్గర్స్ మాత్రం ఆరంగా తీసుకుంటే పోతుంది వీటిని తీసుకునే అవసరం అవసరమయ్యేటువంటి ఇతర పదార్థాలు అందకుండా పోతాయి జంక్ ఫుడ్స్ తీసుకోవడం వల్ల మన శరీరానికి అవసరమైనటువంటి ఇతర పోషకాలు అందం ఇంపార్టెంట్ పాయింట్ అది సో కేవలం జంక్ ఫుడ్స్లో చెత్త మాత్రమే ఉంటుంది మన బాడీకి హాని చేస్తాయి కాదండి మన శరీరానికి అవసరమైనటువంటి పదార్థాలు అందకుండా కూడా చేస్తాయి అనేటువంటిది ఇంపార్టెంట్ సో జీర్ణ వ్యవస్థ దెబ్బతింటుంది అనేటువంటిది కూడా ఇక్కడ ఇంపార్టెంట్ అందువల్ల జంక్ ఫుడ్ తీసుకోవడం మంచిది ఏ రకంగా పోషకాహారం కాదు జంక్ ఫుడ్ వల్ల కలిగిన నష్టం రైట్ ఇక్కడ వదిలిపెట్టినట్టు ఒక ప్రాంత ప్రజల ఆహార అలవాట్లు ఆ ప్రాంత వాతావరణ పరిస్థితుల పైన ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇంపార్టెంట్ అండి సో సంస్కృతి ఆచారాలపైన ఆధారపడి ఇంపార్టెంట్ ఇది సో ఒక ప్రాంత ప్రజల యొక్క ఆహార అలవాట్లు దీనిపైన ఆధారపడతాయి అంటాడు క్వశ్చన్ సో వాతావరణ పరిస్థితులు సంస్కృతి ఆచారాలు వాళ్ళు వండుకునే రకం ఇస్తాడు సో ఇలాంటి లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాడు ఖచ్చితంగా ఇంపార్టెంట్ మనం ఎక్కువగా అన్నం తింటాం కానీ ఉత్తర భారతదేశంలో ప్రజలు చపాతీలు బాగా తింటారు ఎందుకంటే ప్రాంతంలో గోధుమలు సో ఉత్తర భారతదేశంలో ఏం పడతాయి గోధుమలు బాగా పడతాయి వివిధ రకాల ఆహార పదార్థాలు తయారీ ఆహారం తీసుకునే విధంగా అక్కడ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది ఆహార పలవాట్లు వాటిని వండే విధానం ఆ ప్రాంత సంస్కృతిని సూచిస్తాయి సో ఇలాంటివి సింపుల్గా అనిపిస్తుండొచ్చు బట్ ఇక్కడ నుంచి క్వశ్చన్ తయారు చేయడానికి ప్రాబిలిటీ ఉంటుంది సో ఇక్కడ ఒక ప్రాంత సంస్కృతిని సూచించేది ఏది అంటాడు ఆహార ఆహారపు అలవాట్లు నెక్స్ట్ వాటిని వండే విధానం అనేది ఆ ప్రాంతపు సంస్కృతిని ప్రతిబింబిస్తుంది లేకుంటే సూచిస్తుంది అనేటువంటి క్వశ్చన్ అడడానికి ఛాన్స్ ఉంటుంది కదా రైట్ ఇక్కడ మరొక అంశం ఏంటంటే స్పెషలీ సైన్స్ గురించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా శాస్త్రవేత్తలు వారు చేసినటువంటి సేవలు సో ఎక్కడైతే వస్తుందో ప్రతి ఒక్క దాన్ని ఇంపార్టెంట్గా పరిగణించండి బట్ అక్కడ ఒక ఇద్దరు ముగ్గురు శాస్త్రవేత్తలు ఇచ్చినప్పుడు క్లియర్ కట్ ఐడియా ఉండండి క్లియర్ కట్ ఐడియా ఉండాలి వారి గురించి సో ఏ శాస్త్రవేత్త దేనికి ఏ శాస్త్రవేత్త ఏం చేశాడు ఏ శాస్త్రవేత్త ఏ సంవత్సరం దేనికి అనుగొన్నాడు సో ఈ శాస్త్రవేత్త చేసినటువంటి సేవలు ఏంటి విజ్ఞాన శాస్త్రానికి ఇవి కంపల్సరీ ఇంపార్టెంట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మన డిఎస్సి సిలబస్లో ఫస్ట్ యూనిట్లో బయాలజికల్ సైన్స్కి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు వారు శాస్త్రానికి చేసినటువంటి సేవలు ఏంటి సో దేర్ కాంట్రిబ్యూషన్స్ టువర్డ్స్ సైన్స్ అనేది స్పెసిఫిక్గా సిలబస్లో అడిగాడు కాబట్టి ఖచ్చితంగా అక్కడ నుంచి క్వశ్చన్ అడడానికి ఛాన్స్ ఉంది రైట్ దాదాపు నూట డెబ్బై సంవత్సరాల కింద క్రింద కొంతవరకు మాత్రమే వైజ్ఞానిక సంబంధం సో ఆధునిక పోషణ వైజ్ఞానిక శాస్త్రవేత్త గుర్తుపెట్టుకోవాలి సో ఇక్కడ వచ్చింది ఆధునిక పోషణ వైజ్ఞానిక శాస్త్రవేత్త ఫ్రెంచ్ దేశస్థుడైన లెవోయిజర్ అండి సో ఇది ఇంపార్టెంట్ ఆధునిక పోష పోషణ వైజ్ఞానిక శాస్త్రవేత్త ఎవరంటే లెవోయిజర్ ఏ దేశం చెంది ఫ్రెంచ్ సో పరిశోధన పోషణలో ఆధునిక ఆలోచనలు ఎవరి పరిశోధనల ఫలితంగా పోషణలో ఆధునిక ఆలోచనలకు దారి పడ్డాయి ఎవరండి ఫ్రెంచ్ సైంటిస్ట్ అని లెవోయిజర్ సో పదిహేడు వందల యాభై రెండవ సంవత్సరంలో జేమ్స్ లిన్ జేమ్స్ లిన్స్ అనేటువంటి శాస్త్రవేత్త స్కర్వీ అనేటువంటి వ్యాధిని తాజా ఫలాలు కూరగాయలు తినడం వలన నయం చేయవచ్చని కనుగొన్నాడు సో స్కర్వీ వ్యాధిని ఏ సంవత్సరంలో జేమ్స్ లిండ్ ఇవి తినడం ద్వారా నయం చేయవచ్చు అని కనుగొన్నాడు అంటే ఏ ఛాన్స్ ఉంటుంది ఓకేనా సో లేదంటే స్కర్వీ వ్యాధిని నివారించడానికి ఫలాలు కూరగాయలు తినమని ఏ శాస్త్రవేత్త చెప్పాడు జేమ్స్ లిండ్ అనే శాస్త్రవేత్త చెప్పాడు సో జేమ్స్ లిండ్ స్కర్వీ వ్యాధిని నివారించడం కోసము వీటిని తినవచ్చని అని చెప్పాడు ఫలాలు కూరగాయలు సో ఎలా ఆయన ఛాన్స్ ఉంది కాబట్టి ఒక క్వశ్చన్ని ఎన్ని రకాలుగా కొంత మ్యాటర్ ఉన్నప్పుడు ఇంపార్టెంట్గా పరిగణించే దీని నుండి ఎన్ని రకాల క్వశ్చన్లు తయారు చేయడానికి ఛాన్స్ ఉంటుంది అనేటువంటిది మనకు మనమే ఇప్పుడు నేనైతే ఎలా అయితే మూడు క్వశ్చన్ చేశాను ఇక్కడ నుండి అలా మీకు మీరు డెఫినెట్గా క్వశ్చన్ చేసుకోవాల్సి ఉంటుంది సో పంతొమ్మిది వందల యాభై రెండు సంవత్సరం కొన్ని రకాల వ్యాధులు కొన్ని రకాల ఆహార పదార్థాలు తినడం వల్ల నయం చేయవచ్చు అని తెలిసింది ఇది కూడా ఇంపార్టెంట్ సో ఏ సంవత్సరంలో కొన్ని వ్యాధులని ఆహార పదార్థాలు తినడం వల్ల నయం చేయవచ్చు అని కనుగొన్నారంటే పంతొమ్మిది వందల యాభై రెండు సంవత్సరం అనే విషయం మీకు తెలిసి ఉండాలి రైట్ మన శరీరంలో క్రో ప్రోటీన్లు క్రవ్వులు పిండి పదార్థ రూపంలో ఆహారాన్ని స్వీకరిస్తుందని రైట్ ఇది కూడా ఇంపార్టెంట్ చూడండి ఇక్కడ మన శరీరము ప్రోటీన్లు క్రవ్వులు పిండి పదార్థ రూపంలో ఉన్న ఆహారాన్ని స్వీకరిస్తుందని పంతొమ్మిదవ శతాబ్దపు పరిశీలనలో తెలిసింది సో ఇక్కడ ఏ శతాబ్దపు పరిశీలనలో నిరూపించడం జరిగింది మన శరీరము శరీరం ప్రోటీన్లు క్రవ్వులు పిండి పదార్థ రూపంలో ఆహార పదార్థాన్ని స్వీకరిస్తుందనేసి ఏ శతాబ్దపు ప్రయోగాల్లో నిరూపించబడ్డదంటే పంతొమ్మిదవ శతాబ్దం సో అప్పుడు మనకి ఏంటి ఇక్కడ ఇక్కడ పదిహేడు ఉంది సో కాబట్టి ఇక్కడ పదిహేడో శతాబ్దం అంటాడు పదహారో శతాబ్దం అంటాడు పద్దెనిమిదో శతాబ్దం అంటాడు పంతొమ్మిదో శతాబ్దం అంటాడు సో కాబట్టి మనకి ఇక్కడ ఏదో ఇక్కడ సైంటిస్ట్ గురించి ఇచ్చింది పదిహేడు మనకు బ్రెయిన్ ఉంటుంది కాబట్టి పద్దెనిమిదో శతాబ్దం పదిహేడో శతాబ్దం ఏదో పెట్టేస్తాం కాబట్టి ఇలాంటివి కూడా దేన్ని కూడా చివరి సెంటెన్స్ వరకు చివరి లైన్ వరకు చివరి లెటర్ వరకు చదవండి రైట్ ఇక్కడ చూద్దాం ఇక నెక్స్ట్ ఇంకేం చదవాలి సో ఇంకేం చదవాలి అని చూసినట్లయితే రైట్ కీలక పదాలు సో ఇక్కడ మనకి కీవర్డ్స్ అనేవి కనబడుతున్నాయండి కీవర్డ్స్ సో ఒక్కసారి కీవర్డ్స్ చూసుకోండి కార్బోహైడ్రేట్స్ పీచ్ పదార్థాలు సంతులిత ఆహారం ప్రోటీన్లు క్రోవులు మలబద్ధకం విటమిన్లు కనిజనం సో ఇవన్నీ మనం చదివినటువంటి ఏదైతే విషయం ఉందో మనం చదివిన టాపిక్ ఉందో ఈ టాపిక్లో అన్ని టచ్ అయ్యాయా లేదా అనేటువంటిది ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి క్రాస్ చెక్ చేసుకోండి డెఫినెట్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను చదివిన దాంట్లో మలబద్ధకం అనేటువంటిది రాలేదు రాలేదు అంటే ఆర్ మిస్సింగ్ ఆర్ మిస్సింగ్ సంథింగ్ ఇన్ ద టెక్స్ట్ బుక్ సో ఖచ్చితంగా మనం చదివిన దాంట్లో కీవర్డ్స్ టచ్ చేయండి అనమాట అండ్ అదేవిధంగా ప్రతి ఒక్క లెసన్ వెనుక మనం ఏం నేర్చుకున్నాము ముఖ్యాంశాలు ఏంటి ఆ యొక్క లెసన్ యొక్క సమరీ అనేది ఇస్తున్న కంపల్సరీ ఇది కూడా చదవండి ఎందుకంటే కొన్ని నేను చూశాను టెక్స్ట్ అంటే మనకు పర్టికులర్ టాపిక్లో లేనటువంటి కొన్ని ఒకటి పాయింట్ ఒకటి అర పాయింట్ మనకి ముఖ్యాంశాల్లో ఇవ్వడం జరిగింది సో ఇది ఇది చదవలేదు అనుకోండి ఇన్ కేస్ ఎగ్జామినర్ వీటిని బేస్ చేసుకునే క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ తయారు చేస్తాడు అనుకోండి పట్ ఎగిరిపోతూ ఉంటుంది సో కాబట్టి ఖచ్చితంగా ముఖ్య అంశాలు కూడా ఆర పద్ధతులు కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ విటమిన్లు ఖనిజాలు అనే అంశాలు ఉంటాయి పీచు పదార్థాలు కూడా ఆర పదార్థాల అంశం వివిధ రకాల కూరగాయల పనుల్లో పీచు పదార్థాలు ఉంటాయి ఆహార పదార్థాలు అన్ని రకాల అంశాలు ఉంటాయి వివిధ రకాల ఆహార పదార్థాల్లో అంశాల పరిమాణం వేరుగా ఉంటుంది పీచు పదాలు మలబద్ధకం తొలగిస్తే మన శరీరం బాగా పనిచేయాలంటే తగినంత నీరు కావాలి బాగా పని చేయాలంటే మన శరీరం బాగా పనిచేయాలంటే తగినంత నీరు ఆహారంలో కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ కు పదార్థాలు విటమిన్లు ఖర్చులు అన్ని పోషకాలు సమపాలలో ఉంటే అలాంటి ఆహారాన్ని సందులిత ప్రతి ఒక్కరు సంతులిత ఆహారం అవసరం రైట్ ఇవి వచ్చేసి దీనికి నెక్స్ట్ ముఖ్య అంశాల తర్వాత ఏం చేయాలి అభ్యసనాన్ని మెరుగుపరుచుకుందాం అభ్యసరాన్ని మెరుగుపరచుకోవడం కూడా క్వశ్చన్లు ఉంటాయి అదేవిధంగా బ్లాంక్స్ ఉంటాయి మల్టీపుల్ చేస్తున్నాడు అవి కూడా ఒకసారి చూసుకోండి ఎందుకంటే ఒకసారి డైరెక్ట్గా దాని అట్లా పడుకొచ్చి క్వశ్చన్ తయారు చేస్తుంటారు సో కాబట్టి అవి చూసుకున్నట్లయితే మనము మనం ఎంతవరకు చదవము ఎంతవరకు అవగాహన చేసుకున్నాం ఎంతవరకు గుర్తుపెట్టుకున్నాం అనేటువంటి కూడా కంపల్సరీ తెలుస్తుంది సో ఇలా చదవాలి టెక్స్ట్ బుక్ని మొత్తానికి అయితే సో కొంతమంది టెక్స్ట్ బుక్లో కీ పాయింట్స్ హైలైట్ చేసుకుంటూ వెళ్తారు ఆ కీవర్డ్స్ చూడరు అభ్యసనాన్ని మెరుగుపరచుకున్న వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఇవి చూడరు అండ్ నెక్స్ట్ వచ్చేసి అండర్లైన్ చేసేటప్పుడు కొన్ని ఎగిరిపోతూ ఉంటాయి ఇంపార్టెంట్ పాయింట్స్ సో ఇలా టెక్స్ట్ బుక్ని డెఫినెట్గా రెండుకు మూడు సార్లు చదవండి చదివిన తర్వాతనే అండర్లైన్ చేసుకోండి అండర్లైన్ చేసుకునే కీవర్డ్స్ చూడండి నెక్స్ట్ అదేవిధంగా ముఖ్యమైనటువంటి అంశాలు చూడండి సారాంశం చూడండి నెక్స్ట్ ఇవాల్యుయేషన్ కొరకు దాని తర్వాత టెక్స్ట్ బుక్స్ చూడండి అండ్ అదేవిధంగా మనకి ఆ లెసన్ మధ్య మధ్య క్వశ్చన్లకు ఆన్సర్ తెలుసుకోవడానికి ప్రయత్నించండి సో ఇలా చదివినట్లయితే ఒక్క మార్కు కాదండి అర మార్కు కూడా మిస్ కాదు సో టెక్స్ట్ బుక్ని ఇలానే చదవాలి అండ్ ఇది అండి టెక్స్ట్ బుక్ చదివే విధానం అయితే రైట్ ఈ వీడియోస్ కదా డెఫినెట్గా లైక్ అయితే చేయండి అండ్ అదేవిధంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ ఆర్ విజిటింగ్ ద ఫస్ట్ టైమ్ అవర్ ఛానల్ డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్ సిమ్మల్ తెలుసు కదా బెల్ సిమ్మల్ కొట్టారంటే మీకు నోటిఫికేషన్లు కూడా చేయగానే వచ్చేస్తుంటాయి అండ్ వీడియో డిస్క్రిప్షన్లో డెమో వీడియోస్ ఉన్నాయి డిఎస్సికి అండ్ డిఎస్సి స్కూల్ వస్తున్న విధంగా అదేవిధంగా ఎస్డ్యూటీకి సంబంధించిన డెమో వీడియోస్ ఉన్నాయి చూడండి అండ్ మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి ప్లేస్టోర్ నుండి వాట్స్ బిహైండ్ అనే యాప్ దాంట్లో మనకి రిజిస్టర్ లా రిజిస్టర్ చేసుకుని లాగిన్ అయిపోండి అండ్ దాంట్లో డిమూడ్ చేసుకుని చూడండి టెస్ట్ సిరీస్ నడుస్తున్నాయి అండ్ కరెంట్ అఫేర్స్ టెస్ట్ సిరీస్ కూడా వెరీ సూన్ స్టార్ట్ కాబోతుంది అండ్ ఎస్జీటీకి సంబంధించిన ఈవీఎస్కి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ రన్ వస్తుంది ట్రై మెథర్డ్స్ టెస్ట్ సిరీస్ రన్ అవుతుంది అండ్ స్కూల్ వస్తున్న బయస్కి సంబంధించిన టెస్ట్ సీరీస్ కంప్లీట్ టెస్ట్ సిరీస్ రన్ అవుతూ ఉంటుంది ఓకేనా రైట్ ఇది వచ్చేసి ఈరోజు సెషన్ యొక్క థీమ్ అండి రైట్ వెల్ మేటు నెక్స్ట్ సెషన్ టూ నెక్స్ట్ సెషన్ హ్యావ్ ఎగ్రేట్ డే